నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పదవి వచ్చిన సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జన సైనికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ, నాకు పదవి ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో ఇచ్చిన పదవి బాధ్యతలు సక్రమంగా అమలు చేస్తానని తెలిపారు. నియోజకవర్గ 4 మండలాల నాయకులు కార్యకర్తలను కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో పాయకరావుపేట టికెట్ పొత్తుతో భాగంగా ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం జన సైనికులు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తామని తెలిపారు. అనంతరం శివదత్ మాట్లాడుతూ, బుజ్జి గారికి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆపార అనుభవం కలిగిన వ్యక్తి బుజ్జి గారు ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తామని తెలిపారు. రామ్జీ అలా ఎంకొచ్చండి. తీసుకొచ్చిన మాల ఫ్రెండ్ ఒకసారి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వందనాలి. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వందనాలి. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వందనాలి. గడ్డం బుజ్జి గారు నాయకత్వం వందనాలి. గడ్డం బుజ్జి గారు నాయకత్వం వందనాలి. గడ్డం బుజ్జి గారు నాయకత్వం వందనాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన, ఇంత ఘనంగా సన్మానం చేసిన నా బ్రదర్ స్టేట్ కమిటీ సెక్రటరీ అయిన వాటపాటి శివదత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకసారి సార్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు గారు నాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఈ పాకిరేపేట నియోజకవర్గం బాధ్యతలు అప్పచెప్పినందుకు నేను ఆయన ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే పంచాల రమేష్ గారు, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ధన్యవాదాలు. నాకు అప్పచెప్పిన ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కన్స్టిట్యున్సీ బాధ్యతలు తప్పకుండా 4 మండలాల్లో ఉన్న జన సైనికులందరినీ కలుపుకుని ఒకే తాటి మీద తీసుకొచ్చి ఈ పార్టీ కార్యక్రమాల్లో కూడా అందరినీ కలుపుకుని వెళ్తానని సభాముఖంగా చెప్పుకుంటున్నాను. అలాగే నిన్న తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. అందులో కూడా మా జన సైనికులందరూ కూడా పాల్గొని కూడా అందులో జనసేన సీటు ఏదో తెలుగుదేశం సీట్ అని ఎవరికైనా
ఏ సీట్ వచ్చినా మన అందరూ కలిపి చేయాలా, తెలుగుదేశం జనసేన సీట్ కలిపి చేయాలని చెప్పేసి పార్టీ భాగంగా మేము నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పెద్దలు మేము కూడా ఎవరికి సీట్ వచ్చినా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చినా కలిసి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం, నిన్న తీర్మానం చేసుకున్నాం. ఈ కార్యక్రమాలని జనసేన పార్టీ తరఫున 4 మండలాల్లో కూడా కమిటీలు వేయమని చెప్పేసి పంచికల్ రమేష్ బాబు గారు ఆదేశించడం జరిగింది. 4 మండలాలను జనసైనికులందరినీ కలుపుకుని నేను ఈ మండల కమిటీలు అయితేనే ఈ సమన్వయ కమిటీ అయితేనే వేసుకుని 2 పార్టీలు కలిపి రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేసినా కలిపి చేసి పార్టీని బలోపేతం చేసి ఆ సైకో జగన్ దించి దాకా మీరు కలిసి పోరాటం చేస్తామని గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకు. మా అందరు సుపరిచితులు, మా అందరికీ ప్రీతం నాయకులు, అపార రాజకీయ అనుభవం కలిగి ఈరోజు వరకు కూడా సుమారు జనసేన పార్టీ ఆవిర్భావానికి ముందు ప్రజారాజ్యంతో అనుభవం ఉంది, తర్వాత దానికన్నా ముందు ఇతర రాజకీయ పార్టీలన్నింటిలో కూడా పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు, ఈరోజు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా నిర్విరామంగా పనిచేస్తూ గత ఎన్నికల్లో అనకాపల్లి రీజనల్ పాయింట్ ఆఫ్ రీజనల్ సెక్రటరీగా జనసేన పార్టీ తరఫున బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా వాటిని పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా వెళ్తున్న తరుణంలో ఇరు పార్టీలని సఖ్యతగా తీసుకెళ్లే బాధ్యత, అలాగే నియోజకవర్గాన్ని ముందుకు నడిపించే బాధ్యత గతం నుంచి ఆయన భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇతర పార్టీలకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక సీనియర్ నాయకులు ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఇంత అనుభవం కలిగిన ఘట్టం బుజ్జి గారికి ఈ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అలాగే మా అందరి తరఫున మా అన్నయ్య గడ్డం బుజ్జి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. నిజంగా ఈరోజు మేమందరం చాలా సంతోషిస్తున్నాం, ఎందుకనంటే ఇంత అనుభవం కలిగిన నాయకులు, ఎందుకనంటే అందరూ ఏ సమస్య వచ్చినా ఈ నియోజకవర్గంలో ఆయన్ని సంప్రదిస్తారు, అలాంటిది అంటే పార్టీని ఖచ్చితంగా సంప్రదిస్తారు. అలాంటిది ఒక పార్టీకి సంబంధించి ఆయన మెగా ఫ్యామిలీకి కట్టుబడి ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నారు. స్టేట్ మొత్తంలో కూడా మంచి గుర్తింపున్న నాయకులు మా అన్నయ్య గడ్డం బుజ్జి గారు. ఆయన ఈ నియోజకవర్గ బాధ్యతలు ఎప్పటి నుంచో కూడా చేపడుతున్నారు. ఈరోజు 2 పార్టీలని కలిపి ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఆయన భుజం మీద వేసుకొని నిన్న అందులో భాగంగా తొలి సమావేశాన్ని ఘన విజయంగా ముగించి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా 2 పార్టీల మధ్య మంచి సఖ్యత తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళిన మహా అద్భుతం అని చెప్పాలి. అంత అనుభవం కలిగిన నాయకులు మా అందరికీ ముందుండి నడిపించడం, మా అందరికీ దిక్సూచిగా ఉండడం, ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేసినా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అందులో భాగంగా చాలా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వచ్చాం. మా కష్టాన్ని పై స్థాయికి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న నన్ను ఒక స్టేట్ లెవెల్ పదవిలో కూర్చోబెట్టిన ఘనత కూడా అందులో పాత్ర గడ్డం బుజ్జి గారికి ప్రత్యేకంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పదవులు ఆశించకుండా పనిచేసే నాయకత్వం ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తారు అని అందరికీ తెలుసు. అందులో భాగంగా అనేక సందర్భాల్లో గడ్డం బుజ్జి గారు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఇస్తూనే ఉన్నారు. అది మళ్ళీ మరోసారి 2 పెద్ద అంటే ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన పార్టీతో 40 సంవత్సరాల వయసు ఉన్న యువకులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తాటి మీద తీసుకొచ్చి అవతల పార్టీతో సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఆయన కప్పచెప్పడం ఆయన ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం. ఆయన నాయకత్వంలో వైసీపీని దించడం కోసం ఏ స్థాయి పోరాటం చేయడానికైనా సరే గడ్డం బుజ్జి గారు వెనకాల నిలబడి మేమందరం కూడా నియోజకవర్గంలో ప్రతి పోరాటంలో ముందుంటాం. జనసేన పార్టీ తెలుగుదేశం సంయుక్తంగా నిర్మించే ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించడం కోసం బుజ్జి గారు ఎటువంటి సూచనలు ఇచ్చినా ఎటువంటి పిలిపించినా 24 గంటల్లో ఖచ్చితంగా ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఆయనకు అందుబాటులోనే మేమందరం కూడా పనిచేస్తాము అని చెప్పి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. అలాగే ఇంత చక్కటి
మా అందరికి అవకాశం ఇచ్చి ఆయన సత్కరించుకునే అవకాశం కల్పించినందుకు ఎన్నో పనులు ఉన్నా సరే ఉదయముజ్జి గారు మా కోసం సమయాన్ని ఇచ్చి మరి ఈరోజు ఆయన సత్కారం చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు మరి జగ్గంబర గారు కానీ లేకపోతే దుర్గా గారు కానీ మరి రఘు గారు కానీ అలాగే సతీష్ గారు అప్పదాస్ గారు ఆకే గోవిందరావు గారు మరి రాజుగారు స్వామి గారు గోవింద్ గారు రత్నాజీ గారు మరి ఇలాగ చిన్న గారు రాజు దొర గారు నాగరాజు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్చిపోయి క్షమించాలి. అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అలాగే మేము పిలవగానే ప్రతి క్షణం మాకు సపోర్ట్ చేస్తూ మా అందరికీ నిరంతరం అండగా నిలబడుతున్నటువంటి ఈ నియోజకవర్గ మీడియా శాఖ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి మీడియా ఛానల్ వారికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.